కడప జిల్లా ప్రొదటూర్ పట్టణం నందు బీవీఎస్ హాల్ ఎదురు వీధిలో ఉన్న నీటి పారుదల శాఖ కార్యాలయం సిబ్బంది జాతీయ జెండాను అవమానపరిచారని ప్రొదటూర్ ఎమ్మార్వోకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డివిజన్ కార్యదర్శి ఎస్ షరీఫ్ మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీన జెండాను ఎగురవేసి పండుగల జరుపుకోవడం జరిగినది కానీ ప్రొదటూర్లో నీటి పారుదల శాఖ కార్యాలయంలో జాతీయ జెండాను అవమానపరిచిన వారు ఉద్యోగాలు చేయటకు అనర్హులని అన్నారు. జాతీయ జెండాను ఎగురవేయడానికి కొన్ని నియమాలు కలవు. నియమాల ప్రకారం జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత భద్రపరచాలి. జాతీయ జెండాలతో తోరణాలు కట్టరాదు. నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా శిక్షించేందుకు కొన్ని చట్టాలు ఉన్నాయి. కానీ మన ప్రొదటూరు పట్టణంలో నీటి పారుదల శాఖ కార్యాలయం అధికారులు అలంకార వస్తువులుగా జాతీయ జెండాను వాడుతున్నారని కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో ప్రతిరోజు జాతీయ జెండా నియమాలను పాటించని అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని వార్తలు పేపర్లలో ఫేస్బుక్ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన ఎంఆర్ఓను కోరారు. ఈ విషయంపై స్పందించిన ప్రొదటూరు ఎంఆర్ఓ సంబంధించిన పోలీస్ స్టేషన్ కు ఈ యొక్క ఫిర్యాదును బదలాయించి వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మాబు షరీఫ్ కడప జిల్లా ప్రొద్దుటూరు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డివిజన్ కార్యదర్శి. విషయం ఏమంటే మన ప్రొద్దుటూరు పట్టణం ముందు బీవీఎస్ హాల్ ఎదురుగా సందులో ఉన్నటువంటి నీటి పారుదల శాఖ కార్యాలయం వద్ద జాతీయ జెండాను అవమానపరిచే విధంగా తోరణాలుగా కట్టి అలంకారప్రాయ వస్తువులుగా జాతీయ జెండాను వాడుతూ సంబంధించిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా జాతీయ జెండాను ఎగురవేసి ఒక పండుగలా చేసుకొని దాన్ని గౌరవంగా ఒక బాక్సులో భద్రపరచాలి. దాని జెండాను ఎగురవేసేదానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కానీ ఈ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహిస్తున్నా కార్యాలయంలోకి వస్తూ పోతున్నా కూడా వీళ్ళ జెండాలు ఏమాత్రం కనపడకుండా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. కాబట్టి ఈ విషయమై ఎంఆర్ఓ గారికి ఒకటి ఫిర్యాదు చేయడం జరిగినది. ఈ విషయం మీద పూర్తి విచారణ చేసి సంబంధించినటువంటి శాఖ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది మొత్తాన్ని విధుల నుంచి తొలగించి వారికి జాతీయ జెండా యొక్క గొప్పతనం గురించి, విశిష్టత గురించి, నియమాల గురించి, చట్ట నియమాలు ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి అన్న దాని మీద వాళ్ళకు అవగాహన కల్పించి తర్వాత వాళ్ళ విధులలోకి తీసుకోవాలని, వాళ్ళ మీద శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని ఎంఆర్